అండి, వైజాగ్ బీచ్ వచ్చాము మేము. వైజాగ్ వచ్చాము, సరే చూడండి ఒకసారి. సో మేమైతే వైజాగ్ అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఏంటంటే శివుడికి హనుమంతు పూజిస్తున్నాడు అనమాట. చూసారా ఇక్కడ శివుడికి హనుమంతుడు పూజిస్తున్నాడు. ఇలా తయారు చేశారు మట్టితో, ఇసుకతో ఇలా తయారు చేశారు అనమాట. సో చూడండి వైజాగ్. వావ్, ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ మనకి ప్రశాంతంగా కావాలంటే ఇక్కడికి రావచ్చు, వైజాగ్ బీచ్కి వేసి రావచ్చు. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. అవును, ఎంత ఎండ ఉంది మధ్యాహ్నము. మేము ఇప్పుడు 3:30 అలా బయలుదేరాం. ఎంత బాగుందంటే చల్ల ఉంది, గాలి వస్తూనే ఉంది అన్నమాట. ఇక్కడ చూడు, ఇక్కడ ఇసుక 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 నడవాలంటే తీయాల్సి మధురం ఎక్కువ ఒకవా. చూడండి వెళ్తున్నాం. ఎంత బాగుంది అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. సో తినడానికి కూడా ఉన్నాయి ఇక్కడ, ఐస్ క్రీమ్, మ్యాంగోస్, ఇంకా నాన్ వెజ్ కూడా ఉంటారు, చేపలు, రొయ్యలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూడా చూపిస్తాం, అక్కడ కూడా వెళ్తాము. చూడండి చూడండి మా షన్నగారు, మా షన్నగారు చూడండి ఎంత అలర్ట్ చేస్తున్నారు. చూడండి చూడండి, ఎగ్జైటింగ్ అవుతున్నారు మా షన్నగారు. రాదా షన్ను, వైజాగ్ రా, బీచ్ బీచ్ రా. బాగుంది, దగ్గరలో ఉన్నాము, వెళ్ళిపోతున్నాము. చూడండి చూడండి, వావ్. వావ్, ఇంత బాగుంది కదా. చాలా బాగుంది అన్నమాట. సో చూడండి ఎంత మంది ఉన్నారంటే మనుషులు. సో ఓకే, మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. వావ్, ఎంతమంది ఉన్నారంటే సో బీచ్ కోసమే ఎగబడుకుంటారు అన్నమాట. సో ఇంత పెద్ద బీచ్ ఎవరికి ఇష్టం? అనుష్ మమ్మీ. రాకొస్తుంది అన్నమాట, చూపు చాలా బాగుంది. ఎన్నో వేయాలనిపిస్తుంది. పట్టుకోండి సో అర్థం పట్టుకోమంటే అనిషా.
బాగలేదా? ఏ అనుచూ అనుచ దుంప అనుచు. వావ్ వాటర్. చెప్పులు పెద్దగా వస్తావు. చెప్పులు పోతాను మమ్మీ, చెప్పులు తెలుతున్నాను. నువ్వు ఇంత పైకి వస్తుంది, ఇంత పైకి వస్తుంది. ఎన్ని నీళ్ళున్నాయి అమ్మ, ఎన్ని నీళ్ళున్నాయి చెన్ను, అది చూడు. వామ్మో ఓకే.
వైజాగ్ బీచ్ దగ్గర కొంటా. ఏంది రొయ్యలు అవి? ఇవన్నీ సేమేనా? బీచ్ పక్కన అన్నమాట. సో యాక్చువల్గా సో బీచ్ పక్కన ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, చూపిస్తాను మీకు. సో ఇవన్నీ బీచ్ నుంచేనా? అవి బీచ్ పక్కన ఉంది కదా, జబ్బలు ఇంకా ఇవన్నీ బీచ్ బీచ్ లో ఇంకా సముద్రంలో ఇవన్నీ దొరికేవండి. పురుగులు ఎరా 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 చూపండి. సో ఇవన్నీ అవే అన్నమాట సముద్రం నుంచి. ఇదంతా అర్థం కూడా ఇవన్నీ ఇక్కడ దొరికేవే కదా. ఇవన్నీ సముద్రం నుండి అన్నమాట. ఇవన్నీ బాగుంది. ఇక్కడ వస్తుంది శంఖమా? శంఖమే మమ్మీ, అదొక రకం శంఖం. ఏమంటారు దాన్ని తెలియదు నాకు, ఏం సంగీ తెలియదు. వావ్, ఇది కూడా అదేనా? ఇదేం పెద్దగా ఉంది, పెద్ద శంఖమా?
సాంబేలు అమ్మ, సాంబేలు బుల్లి బుల్లి సాంబేలుతో చేశారన్నమాట. అద్దంతో చేశాం బాగుంది. బోట్ ఉంది అనమాట, సో వస్తుంది అనుకుంటా. ఎంత దూరం ఉంది కనిపిస్తలేదండి. సో ఇది ఇల్లు, అది వస్తుంది చూడండి. ఇక్కడ ఒక బోట్ ఉంది. ఇక్కడ ఒక బోట్ శంఖంతోనే ఇవన్నీ రెడీ చేస్తారు. సముద్రం నుంచి ఉంటాయి కదా శంఖంలో అవన్నీ ఆ తీసిన. అవునా, మా షన్నగాడు బొమ్మ కన్నాడే, పెద్ద లారీ కన్నాడు. ఇదో బాగుందా, ఇవన్నీ సముద్రం పెద్ద శంఖ లేదు. ఇవన్నీ ఆర్ట్ చేశారు. ఇవన్నీ ఆర్ట్ చేశారు అనమాట. సౌందర్యం దొరికితే ఇవన్నీ పక్కనే ఉంది కదా, ఇంకా అద్దంతో పెట్టించారు, పెట్టించారు, రెడీ చేయించారు. ఇవన్నీ ఇవన్నమాట. సో స్టార్ హోటల్ అనమాట, వైజాగ్ గురించి. ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఉంది. ఇందిరాగాంధీ